ఏటా తన కష్టాలు చెప్పుకుంటుంది, సమాజం చెప్తుంది, ఊరి దొరలకు ఉంపుడు గచ్చెను పేరు జోగినమ్మో, నేను ఊరు సానినమ్మా, నా పేరు జోగినమ్మో, నేను ఊరు సానినమ్మా, ఊరు దూరమై కాడు దగ్గరై ఉన్న తరుణమమ్మా, నాకిది ఉన్న తరుణమమ్మా, దీనమైన నా కథ చెబుతాను ఆలకించుడమ్మా, మీరి కాలకించుడమ్మా, ఊరి దొరలకు తల్లి తప్పనే తండ్రి నెరుగని దీను రాలినమ్మా, అనాథరాలినమ్మా, నన్ను కన్న తల్లి నాకు పెట్టిన పేరు ఎల్లుబాయి అమ్మ, రేణుక ఎల్లుబాయి అమ్మ, పన్నెండేళ్ళ ప్రాయము వరకు అమ్మ బిడ్డనమ్మో, మా తల్లి బిడ్డనమ్మా, ఆ ప్రాయము దాటిన మరుసటి రోజే బ్రతుకు కూలెనమ్మో, బ్రతుకు బండలాయనమ్మా, ఊరి దొరలకు సమ్ముర్తాడిన పండుగ రోజే పెళ్ళి చేసిరమ్మా, కత్తికి పెళ్ళి చేసిరమ్మా, దొరలే మొగడని ఊరి కాలినని అప్పుడు తెలిసనమ్మా, నాకు అప్పుడు తెలిసనమ్మా, మా ఊరి దొరలకు కానుకగా నన్నప్పగించి మాయమ్మ, కళ్ళ నీళ్లను గుండె చెరువులు నింపుకున్నదమ్మో, తాను నింపుకున్నదమ్మా, వయసున్నప్పుడు ఒక్కడొక్కడే అనుభవించనమ్మా, రోగాలు పంచనమ్మా, వయసున్నప్పుడు ఒక్కడొక్కడే అనుభవించనమ్మా, రోగాలు పంచనమ్మా, ఉడిగిన వయసుకు ఆ రోగాలే సంపదాయనమ్మా, సిరి సంపదాయనమ్మా, కుష్టు రోగమని నాకేడ్సు రోగమని ఎరుకైనాక ఎవరు గూడనమ్మో, నన్ను అంటనన్నరమ్మా, ఒంటరిగానే చావు కోసమిగ ఎదిరి చూస్తినమ్మో రోజు ఎదిరి చూస్తినమ్మా. ఈ పాట నిజంగానే కంట తడి పెట్టించే పాట. అవును సార్, చాలా బాధకరమైన విషయం సార్. కానీ అలాంటి నిజంగా అంత దుర్భరమైన దారుణమైన దుర్మార్గమైన వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థను రూపుమాపడానికి జరిగిన పోరాటానికి నిజంగా ప్రయత్నానికి చేతులెత్తి మొక్కాలి కదా. మీకు కూడా కంట తడి పాడుతూ అన్నిటి పర్యంతం అయ్యారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి సార్. స్టిల్ ఇట్ ఇస్ ప్రివైలింగ్ ఇన్ ఇండియా. ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క చోట సార్. అసలు ఆ వ్యవస్థలో నలిగిపోయినటువంటి ఆడపిల్లల మనోవేదన అంతా ఒక్క పాటలో కనిపించిపోయింది, ఆ జానపద పాటలు. ఓకే, ఏడ్చాడు పవన్ కళ్యాణ్ ఈ పాట విన్న తర్వాత? కళ్ళ నీరు గారిపోయింది సార్ ఆయనకి. గట్టిగా నా చేయి పట్టుకోండి ఇలా, మాస్టర్ జీ అద్భుతం, బాగుంది, ఇంత టాలెంట్ ఉంది మీకు, మీరు ఎందుకు లోపల మెయింటైన్ చేస్తున్నారు? నేను నా సినిమాలలో లింక్ అవకాశం, నా సినిమాలో వ్రాయాలని చూస్తే అప్పుడు మొదలు పెట్టించాడు సార్. జానీ గుడుమ శంకర అన్న వరంబాలలో ఒక చిన్న పాట ఇట్లాగా అయితే ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి అవకాశం చాలా గొప్పది. నన్ను అందరూ నేను అమ్మాయిడు పవన్ కళ్యాణ్ పాటలు రాసిన జుట్టు పాటలు రాసిండు, ఈ బహుజన ఉద్యమాలు అంబేద్కర్ అని తిరుగుతున్నా అంటే సినిమా దిక్కు ఏమంటే కోట్లు సంపాదించుకుంటుంది కానీ, కోట్లు సంపాదించుకుంటే ఏళ్ళుంటే రేపు పోతాయి సార్ సమాజం. ఆ సమాజాన్ని మార్చాలి, అందుకోసం నేను అక్కడ ఎవరైనా తెలిస్తే వెళ్తే తప్పితే పడిపడి నేనైతే వెళ్ళను సార్. కాబట్టి ఏంటంటే ఈ సమాజంలో కొద్దిగా మార్పులు తేవాలి, అందుకోసానికి ఇప్పటికీ మీకు పవన్ కళ్యాణ్తో అనుబంధం ఉందా? ఉంది ఉంది సార్, ఉంది. ఓకే, కానీ ఎందుకు మరి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆ రకమైన పాటలు కనిపించట్లేదు అంటే, ఇప్పుడు కొన్ని కొన్ని వచ్చినాయి కదా సార్. అంటే ఇప్పుడు ఆయన కూడా పాటలు, ఇప్పుడు ఆయన
కిల్లి కిల్లి పాట ఏదో ఇస్తుందో, ఆయన సొంతంగా అక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించిన నబ్బో నబ్బరు నబ్బరి గాజుల్లో ఎత్తుమడమ్మలు ఇవన్నీ ఇవన్నీ కూడా ఆయన అక్కడ నేర్చుకుని ఇన్న పాటలే ఆయనే ఆయన పాడారు మొత్తం ఆ ఎత్తుకోవడం ఆ యొక్క దాంట్లో పాటలు ఫస్ట్ ఆయన పాడింది, మళ్ళీ దానికి వెళ్ళి వేరే గాయకుడు పాడాడు. ఇట్లా అదే పవన్ కళ్యాణ్కి జానపదాలు చాలా అంటే చాలా ప్రేమ సార్. ఆయన తెలంగాణ పాటల్లో జానపదాలైనా ఉత్తరాంధ్ర పాటలు జానపదాలైనా ప్రాణం ఇస్తుంది ఆ పాటల మీద. అట్లా రేపు నేను వీలైతే నేను కూడా పిఠాపురం వెళ్ళి ఆయన కోసం ఒక నాలుగు పాడాలనుకుంటున్నారా? ప్రచారం చేయాలని కోరిక. ఏ పాట అంటే ఎలా ప్రచారం చేయాలనుకుంటున్నారు? ఒక పవన్ కళ్యాణ్ కోసం మీరు ఒక పాట పాడాలి అని అనుకుంటే అంటే సార్, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చూసి అక్కడికక్కడ రాసిస్తా. ఉదాహరణకి నేను సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాను, వెళ్ళినప్పుడు అక్కడ ఈ బ్లాక్స్ యొక్క నిజాయితీ వాళ్ళ స్ఫటికమైనటువంటి మనసులను చూశాను. యూరోపియన్స్ పోయి వాళ్ళని దోసుకొని వాళ్ళ రాజ్యం కబలించి కొన్ని 200 సంవత్సరాలు పాలించారు. కానీ వాళ్ళని విముక్తి చేసినటువంటి నెల్సన్ మండేలా మహానుభావుడు వాళ్ళు ఎంత గొప్ప, వాళ్ళని ప్రత్యక్షంగా చూసిన తర్వాత నలుపు అందం తెలుపు రోగం అని ఒక పాట రాసాను, ఇంగ్లీష్లో రాశాను. అంటే నలుపు యొక్క గొప్పతనం వాళ్ళ యొక్క మనసును చూసిన తర్వాత అక్కడికక్కడ నలుపు అందం తెలుపు రోగం సార్. ఉదాహరణకి ఇప్పుడు మనకు చిన్న పుండు అవుతుంది, పుండు అవుతుంది, పుండు ఉన్నప్పుడు ఎర్రగా ఉంటుంది, మాంతు మాంతు మాంతులాగా నల్లగా అవుతుంది. అంటే స్వస్థత పరచడానికి నలుపు ఒక ఆయుధం, నల్లగా ఉంటే అందం. ఇప్పుడు పెళ్ళి అయితే ఇక్కడ మన హిందూ సాంప్రదాయం పెళ్ళి నల్లగా ఉంటుంది అమ్మాయి, ఆయన కూడా నల్లగా కాటుక పెడతారు, ఎందుకంటే అందం ఇంకా ఇనుముడింప చేస్తుంది. ఇట్లా నలుపు అందం తెలుపు రోగం అని బ్లాక్ ఈజ్ బ్యూటీ, బ్లాక్ ఈజ్ బ్యూటీ, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ స్వీటీ. ఏ బ్లాక్ ఈజ్ బ్యూటీ, బ్లాక్ ఈజ్ బ్యూటీ, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ స్వీటీ. ఓ మై డియర్ ప్లీజ్ మీ హియర్, ఓ మై డియర్ ప్లీజ్ మీ హియర్, దిస్ వర్డ్స్ ఆర్ సే ఇట్స్ మై డ్యూటీ. Black is beauty, black is beauty, the world itself is very sweetie. There is a saying in India, if a fair girl is having any black spot on her skin, it's called beauty. If a black fellow is having any white patch, that means bully. Any white patch is there, it's called disease. So, black is beauty, black is beauty, the world itself is very sweetie. There are many colors in the world, but the basic colors are red, green, yellow and blue. But it originated color only black, black, black. So black is beauty, black is beauty, the world itself is very sweetie. Oh my dear, please me here. Oh my dear, please me here. These words are say, it's my duty. ఇట్లాగా ఉర్రు తొలగిపోయారు సార్ అక్కడ. ఆ జనం ఆడుతూ ఉంటుంది, ఒక సముద్ర కెల్టాల్లా ఆడారు అక్కడ. అంత అద్భుతంగా అక్కడికక్కడ రాసి పాడాను ఈ పాట. అంటే అక్కడికక్కడ రాసి పాడారు. అవును సార్. అట్లే ఆస్ట్రేలియాలో కూడా వెళ్ళి 2010లో అక్కడ ఈ అంబేద్కర్ పాటని అక్కడ కూడా ఇట్లా పాడడం జరిగింది. అంబేద్కర్ పాట చాలా ఫేమస్ పాట సార్, అది ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ అక్కడ న్యూయార్క్లో ఒక పెద్ద సమావేశం ఊరేగింపు అయితే ఈ పాట పాడుకుంటూ వెళ్ళారట. మొన్న జగన్ గారు అక్కడ అంబేద్కర్ ఆవిష్కరించారు కదా విగ్రహాన్ని 125 ఫీట్లది, అప్పుడు మన పాట పాడారు. ఫేమస్ పాట అంటే ఇదే, నాకు వచ్చిన పేరు ప్రతిష్ట అంతా కూడా ఈ అంబేద్కర్ పాటతోటే. అదేంటంటే అందుకో దండాలు బాబా అంబేద్కరా, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, ముందుగా నిందలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పడవంగో. అందుకో దండాలు బాబా అంబేద్కరా, నీ తల్లి భీమబాయి, నీ తండ్రి రామ్జీ, నీ ఊరు అంబవాడ, నీ జిల్లా రత్నగిరి. ఏప్రిల్ 14 పుట్టినరోజంట, ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంటరాని వాడంటూ అగ్రజాతి మూర్ఖులంతా అడుగడుగున నిన్ను బడిలో అవమానం చేసినప్పుడు రే
అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శపథము చేశావో, అందుకో దండాలు బాబా అంబేడ్కర్. ఎంతకు ఇగమారమన్న హైందవులాగుండెల ధర కుళ్ళిపోయి కంపు కొట్టు కుల రక్కసి కోరలిరుగా, మనుధర్మపు రక్షకులు మంటలల్ల మాడిపో గ్రహే, హిందూ ధర్మాన్ని నాడే వదిలేసి నీవు బౌద్ధ ధర్మాన కలిసి ధన్యుడవైనావో, అందుకో దండాలు బాబా అంబేడ్కర. దేశభక్తి నీ సొత్తు, మానవతే నీ గుండె, కరుణంటే నీ మనసు, సమతంటే నీ దమ్మం, ఎన్నో సుగుణాలు ఇమిడున్న నీవు ఈ పీడితుల బాధబాప బుద్ధుడవైనావో, అందుకో దండాలు బాబా అంబేడ్కర్. ఈ పాట సార్ ఇది హిందీలోకి, ఇంగ్లీష్లోకి, అనేక భాషలోకి, 8 భాషలో ట్రాన్స్లేట్ అయింది తెలిసింది. అంటే ఒక అతను మొన్న నిన్ననే పాడాడు, ఒక పిల్లోడు, మామూలు పిల్లోడు, పెద్ద చదువురాదు. లేలో నీల్ సలాం బాబా అంబేడ్కర, ఆకాశికి తారే రే ఆపే గిరిజాయ్, పైలే నాము లేకే గాత గానా గాతే హే. అట్లాగా ఎక్కడికక్కడ వాళ్ళు చిన్న 6 ఏళ్ళ పిల్లల నుంచి 60 ఏళ్ళ ముసలు వాడుకుంటారు సార్. దీని మీద గుంటూరులో 1000 మంది 11 గంటల పాటు 12 గంటల కొలాట వేసుకుంటూ పాడరు. అది ఓల్డ్ రికార్డ్ అంటే గిన్నెస్ బుక్లో ఎక్కిందట ఈ పాట. అది అన్నమాట సార్. నేను ఒకటి అడుగుతాను, దాని మీద మీరు అప్పటికప్పుడు రాయ చెప్ప, డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తూ ఉంటారు కదా, దానివల్ల ప్రజాస్వామ్యం కూనే అయిపోద్ది, దాని మీద ఒక పాట పాడతారా? ఎప్పుడో రాసిన పాట కూడా. మా ఓట్లకే బుట్టి మమ్ములని చేకొట్టి మళ్ళీ 5 ఏళ్లకు మా కాళ్ళనే బట్టి, రే మా ఓట్లకే బుట్టి మమ్ములని చేకొట్టి మళ్ళీ 5 ఏళ్లకు మా కాళ్ళనే బట్టి, మా ఓట్లకే మతలాబు కాని లెక్కో నాయాల మాతోటే ఆడుతున్నావు, నాయాల మతలాబు కాని లెక్కో నాయాల మాతోటే ఆడుతున్నావు, నాయాల ఓట్లు పడి గెలిసేదా ఒక పార్టీలో ఉండి, ఓట్లు పడి గెలిసి ఇన్నక పార్టీ ప్లేటు మార్చి, రాజకీయ వ్యభిచారి వై నాయాల రోజుకోనేటుందువో, నాయాల రాజకీయ వ్యభిచారి వై నాయాల రోజుకోనేటుందువో. లాస్ట్కి ఒక పదం అంటే ముక్తాయింది ఎట్లా, నువ్వైతే పుట్టింది అయ్యమ్మకుండొచ్చు రే, నువ్వైతే పుట్టింది అయ్యమ్మకుండొచ్చు, పదవి మాత్రం పుట్టి మా ఓట్లకే కొడక, నీ పదవి మాత్రం పుట్టే మా ఓట్లకే కొడక. అయ్ ఆ సంగతిగా మర్చితే నాయాల నీ సంగతిగా చూస్తామో, నాయాల ఆ సంగతిగా మర్చితే నాయాల నీ సంగతిగా చూస్తామో, నాయాల. ఇది పాట సార్. మీరు బుర్రకథ కూడా చెప్పేవారా? సార్, నేను జనకథని నేను ఒకటి కొత్తగా ఫామ్, ఆర్ట్ ఫామ్ తయారు చేసిన. అదంటే కోయ మామ వేషం వేసుకొని కోయలో అస్త్ర సామగ్రికి అని చెప్తారు కదా, కుర్రో కుర్రో కోయ జాతుల మండి, ఈ దేశమేలి నట్టి మూల వాసుల మండి, మూలవాసుల సిద్ధాంతం పడి, కుర్రో కుర్రో కోయ జాతుల మండి, ఈ దేశమేలి నట్టి మూల వాసుల మండి, చేతులను చూస్తాము జాతకాలు చెబుతాము, మీ చేతులను చూస్తాము జాతకాలు చెబుతాము, జరిగేది చెబుతాము ఒరిగేది చెబుతాము, ఉన్నది ఉన్నట్టు చెప్పి లేనిది లేనట్టు చెప్పే, కుర్రో 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 కోయ జాతుల మండి, ఈ దేశమేలి నట్టి మూల వాసుల మండి, ఎల్లమ్మ మల్లమ్మ యానాది పోసమ్మ, కలకత్తా కాలమ్మ బెజవాడ దుర్గమ్మ, అరే ఈ అమ్మల కన్నమ్మ మాయమ్మే మూల పుట్టమ్మ, కుర్రో కుర్రో కోయే జాతుల మండి, ఈ దేశమేలి నట్టి మూల వాసుల మండి. ఇట్లా ఉంటుంది సార్ పాట. ఓకే, ఇప్పుడు నిజానికి సినిమా పాటలు జానపద పాటలు ఏమన్నా మింగేస్తున్నాయా? జానపద పాటల్ని అప్పుడు మింగేస్తారు, ఇప్పుడు జానపదాల సినిమా పాటలు మింగుతున్నాయి. ఇప్పుడు జానపద మళ్ళీ రాబోయే తర్వాత జానపదాలకి సర్కిల్ కదా, సైకిల్ లాగా కొన్ని దినాలు అలసబడుతుంది, అదే తిరిగి పైకి వస్తుంది, అదే డామినేట్ చేస్తుంది, మళ్ళీ అది కూడా కొన్ని దినాలకు డిఫేమ్ అవుతుంది. ఇది ఒక లైఫ్ సర్కిల్ లాంటిది అనమాట. ఇప్పుడు జానపదాల యొక్క ఏరా నడుస్తూ ఉంది. ఇప్పుడు నా ఎడం భుజం మీద ఇది అని కడవ ఉంది కదా, ఆ పాట అది ప్రజల పాట. అట్లాగే మన మిత్రుడు, మన చాలా సినిమాలకి ఇప్పుడు రాస్తున్నటువంటి ఎవరైతే ఉన్నాడో మన